ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్ మాటామంతి ఇవాళ మాటామంతి మనతో పంచుకోవడానికి సుప్రసిద్ధ పాత్రికేయులు గౌరవడీలు శ్రీ భోగాది వెంకటరాయుడు గారు వారి స్వగృహానికి మనం రావటం జరిగింది నమస్కారం భోగాది వెంకట్రాయుడు గారు సార్ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సంకుల సమరంగా మారబోతుందని మనకు సంకేతాలు అందుతున్నాయి ఈ దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైకాపాన టీడీపీన ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అసలు ప్లేయర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అంతే తప్ప తెలుగుదేశమా వైసీపీయా అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయంలాగా నేనైతే అనుకోవటం లేదు ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు తిరిగి అధికారంలోకి రాకూడదు అని అనుకున్నారు రాలేదు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏమనుకుంటే ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుద్ది జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ అని నరేంద్ర మోడీ గారు అనుకుంటే జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు అంటే వైసీపీగా గెలుస్తుంది దాంట్లో నాకేమీ సందేహం లేదు లేదు చంద్రబాబు గారు గెలవాలి అని ఆయన అనుకుంటే చంద్రబాబు గారు గెలుస్తారు అంటే ఆయన మనసులో ఏముందో ఎన్నికల కమిషన్ కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుంది ఫలితాలు కూడా కుడియడంగా ఆయన భావానికి అనుగుణంగానే ఉంటాయి అందువల్ల ఇప్పుడు చంద్రబాబు గారి సభలకి జనం విరగబడి వస్తున్నారు లోకేష్ గారి పాదయాత్రకి జనం ఎరగబడి వస్తారు లేకపోతే జగన్ గారు ఇచ్చే నవరత్నాల వల్ల ఓట్లు పడతాయి ఇవేమి కౌంట్ అవుతాయని నేనేం అనుకోను బేసికల్గా ఆయన ఏ ఉద్దేశంలో ఉన్నారో ఆ ఉద్దేశం ప్రకారమే ఎన్నికల ఫలితాలు ఉంటాయి అందువల్ల ఇప్పటి నుంచే చంద్రబాబు గారు గెలుస్తారు జగన్ గారు గెలుస్తారు అని అనుకోవటం కరెక్ట్ కాదు సరే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు దాంట్లో సందేహం ఏముంది కానీ చంద్రబాబు గారు రక్తం దారిపోసి పోసి పనిచేస్తున్నారు డెబ్భై మూడేళ్ల వయసులో కూడా ఒక నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ల యువకులలాగా ఆయన శ్రమ పడుతున్నారు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోవట్లా అలాగే నారా లోకేష్ గారు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అలాగే జగన్ వైపు నుంచి జగన్ గారు కూడా చాలా కాలంగా ఇంటికి పరిమితమైన ఆయన క్యాంప్ ఆఫీస్కే పరిమితమై ఉన్నారు కదా ఇప్పుడు జనంలోకి వెళ్ళటము పబ్లిక్లో మాట్లాడటము కార్యకర్తలతో సమావేశము ఏదో ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎలక్షన్ దాకా కానీ ఫైనల్ కౌంట్లో ఆయన తులసి దళం ఎటు మొగ్గితే రిజల్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నేను వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనే ఇంప్రెషన్లో అయితే నేనేమి లేను గెలిచేది మాత్రం మోడీ గారే అంతే ఇంకా దానికేమీ నాకు సెకండ్ ఒపీనియన్ లేదు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ఒకవైపు తెలుగుదేశం మరొక వైపు పవన్ కళ్యాణ్ సంసిద్ధులయ్యారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిస్తే కలవబోతున్నారు కలిసేశారు అని కూడా సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు మనం అందరూ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఫ్రెండ్స్ అనుకుని మాట్లాడుతుంది అంటే చూసేవాళ్ళంతా నాన్ వెజిటేరియన్ అని కాదు కానీ జనరల్గా మనం ఒక చికెన్ కూర మటన్ కూర వండుకోవాలంటే కేవలం చికెన్నే మటనే వండుకోం కదా దాంట్లో కొద్ది అల్లం జీలకర్ర లవంగాలు ధనియాలు ఇట్లాంటివన్నీ వేస్తాం కదా పవన్ కళ్యాణ్ అనే ఆయన అటువంటి పాత్ర పోషిస్తున్నారు ఆంధ్ర రాజకీయాల్లో ఆయనకి కాసేపు తెలుగుదేశంతో వెళ్దామా కాసేపు తాను ముఖ్యమంత్రి అయిపోదామా కాసేపు ఇండిపెండెంట్గా సొంతంగా ప్రయత్నం చేసి పోటీ చేద్దామా ఈ పూటకి స్పష్టత లేదు నిన్నగాక నిన్నో మొన్న ఎక్కడో కొండగట్టు ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు పొత్తులు అనేవి వారం రోజుల ముందే డిసైడ్ అవుతాయి అంటారు ఎలక్షన్ ప్రాసెస్ మూడు నెలలు నాలుగు నెలలు ముందు మొదలవుతుంది నామినేషన్ ముందు నోటిఫికేషనే ఒక నెల పదిహేను రోజులు రెండు నెలల ముందు వస్తుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది నోటిఫికేషన్ ఒక నెల రోజుల ముందు వస్తుంది నామినేషన్స్ బిగిన్ అయిపోతాయి వారం రోజుల ముందు ఈయన పొత్తులు పెట్టుకుంటాను అన్నాడంటే ఆయన రాజకీయ అవగాహనకి నేను ఒక నమస్కారం పెడుతున్నా ఏ హీ ఈజ్ నాట్ టు బి కౌంటెడ్ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఓకే ఆయన ఒక సినిమా నాయకుడుగా సినిమా హీరోగా ఇప్పటికీ ఆయనే భావిస్తున్నాడు ఆ జనం అట్లాగే ఎగబడుతున్నారు ఒక రాజకీయ నాయకుడుగా జనం రావట్లే ఒక సినీ అభిమానులు ఎట్లా ఎగబడతారో పవన్ కళ్యాణ్ గారికి కూడా అట్లాగే ఎగబుల్ని అభిమానులుగానే మిగిలిచేశారు వాళ్ళు ఆయనకి ఆయనకి అభిమాన ధనం ఉంది కానీ రాజకీయమైన అభిమానులు లేరు రాజకీయమైన ఫాలోయర్స్ లేరు ఉన్నారంటే ఆ జనసేనలో తిరిగే వాళ్ళు పొలిటికల్ ఫాలోయర్స్ అది పార్టీగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తప్ప ఒక రాజకీయ పరమైన లక్షణాలు ఏమీ పవన్ కళ్యాణ్ గారికి లేవు పవన్ కళ్యాణ్ గారికి లేనందువల్ల జనసేనకు కూడా లేవు అది ఒక సమూహం ఆయన అభిమానులు దర్శ ఏ ఆయన ఆయనకి తర్వాత ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు తెలుగుదేశంతో వెళ్ళటం మినహా ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు ఆయన ఏమంటున్నాడు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటుని చీలిపోని పను వైసీపీ వాళ్ళు ఎలా గెలుస్తారో చూస్తాను వైసీపీని ఇంటికి పంపిస్తాను ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్పు లేదు దట్ ఈజ్ పొలిటికల్ లైన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ దాంట్లో ఆక్షేపించాల్సినవి కానీ దానికి అనుగుణమైన స్టెప్స్ కార్యక్షేత్రంలో ఏమైనా తీసుకుంటున్నారా ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి జనసేనను సపోర్టు చేసి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుంది అనేది ఆయన ఇంప్రెషన్ లాగా కనపడుతుంది ఆ ప్రసంగాలు అవన్నీ చూస్తే జనసేన వచ్చాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను బాగా అమలు చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు పోనీ నేను తెలుగుదేశంతో కలుస్తున్నాను మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే అదొక పద్ధతి ఈయన ఏది చేసినా నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ జీవితాలు బాగు చేస్తాను అని అంటున్నారు అసలు ఆయన మరి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా సరదాగా మాట్లాడుతున్నారా కాలక్షేపం కోసం మాట్లాడుతున్నారా నాకైతే ఏమీ తెలియదు అంటే తెలుసుకునేంత అనుభవం కూడా నాకు లేదనుకోండి వేరే సంగతి కానీ పవన్ కళ్యాణ్ అనేది ఈ పోటీకి కూడా ఒక పొలిటికల్ పార్టీగా నాకు కనపట్టలేదు సిపిఐకి ఓట్లు లేకపోయినా లేదు స్ట్రాంగ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ కింద స్థాయిలో లేకపోయినా స్పష్టమైన ఆలోచన విధానం ఉంది వారికి ఒక పక్క లీడర్షిప్ ఉంది జనంలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు ఒక ఊరేగింపు తీస్తే ఇవాళ పదివేల మంది వస్తారు సిపిఐకి ఓట్లు పట్టడం పడకపోవటం పక్కన పెట్టండి ఏ కానీ జనసేనకి ఊరేగింపు చేయదలుచుకుంటే యాభై వేల మంది వస్తారు కానీ ఓట్లు ఐదు వేలు పడవు ఏ అది ఆయనే చెప్తున్నాడు ఒకటి పదిసార్లు నా సభలకు వచ్చిన వాళ్ళు ఎవరు నాకు ఓటేస్తే నేను ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోయేవాడి అని ముఖ్యమంత్రి అవ్వటం అనే దాని మీద ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు కానీ పార్టీ నిర్మాణం గురించి మాట్లాడటం లేదు అసలు పార్టీ ఏంటి నిర్మాణం ఏంటి ఆయన భయం ఏంటంటే తన పేరు చెప్పుకుని వాళ్ళు ఎక్కడ వసూళ్లు చేసుకుంటారో ఎవరికన్నా ఇప్పుడు సపోజ్ గుంటూరు ఉంది ఆ గుంటూరులో పలానా ఆయన జిల్లా సెక్రటరీనో మీ పేరో నా పేరు పెడితే మనం కలెక్షన్స్కి బయలుదేరిపోతామేమో పవన్ కళ్యాణ్ చూపించేసి అనేది ఆయన భయం మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తను తప్ప జనసేనలో మరొకళ్ళు కనపడకూడదు అని కనపడితే వాళ్ళు ఒక కలెక్షన్ వరకు అనేది ఈయన డౌట్ ఏ కలెక్షన్ రాకుండా ఏ సినిమా కూడా సూపర్ హిట్ కాదు కదా ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత సీఎం దగ్గర నుంచి జెడ్పీటీసీ మెంబరు లేకపోతే గ్రామ కార్యదర్శి వారు ఒక వంద అంచెలు ఉంటాయి చేసేవాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు చెయ్యరు నువ్వు ఈ రోజుల్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయో తెలుసు అండ్ యూ వాంట్ టు బి ఎ పొలిటీషియన్ అందరూ మీలాగానే ఆలోచిస్తారుగా ప్రతి వాళ్ళు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అందుచేత బేసికల్గా చిరంజీవి గారు ఎట్లా రాజకీయాలకు పనికిరాను అని ఆయన డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలకు పనికిరారు కానీ ఆయన సరదా వెనకాల పెద్ద కులం ఒకటి ఉంది మెయిన్ ఆయనకి ఏంటంటే ఇవాళ ఆయన కులాల మీద మాట్లాడుతున్నాడు మీలాగా కులాలను చేల్చడం లేదు రెండు కులాలకైనా అధికారం అంటున్నాడు కులాల గురించి మాట్లాడకూడదు అంటున్నాడు ఆయన కానీ రెండు కులాలకైనా కలిపే ఆలోచన విధానం అన్నది కూడా ఆ వారి విధి విధానాల్లో ఒకటి రైట్ అన్ని కులాలను కలపాలి కానీ రెండు కులాలకైనా అధికారం ఏంటి అక్కడ అసలు కులం ప్రస్తావన ఏంటి జగన్కి అధికారమా లేకపోతే చంద్రబాబుకి అధికారమాని నువ్వు ప్రశ్నించు అంతేగాని రెండు కులాలకే అధికారమా అనే మాట నువ్వు కులాలకు వ్యతిరేకంగా మాట్లాడే మనిషి మాట్లాడాల్సిన మాట్లాడేవన్నీ ఏంటంటే ఆయనకు సరదా ఉంది పొలిటికల్ సరదా అది తీర్చుకుంటున్నారు జనం ఆయనకు అభిమానులు ఉన్నారు చిరంజీవి అభిమానులు మొన్న మధ్య అక్కడ తిరుపతిలో మీటింగ్ పెట్టారు జనసేన సపోర్ట్ చేయాలని అని ప్రజారాజ్యం పార్టీ పూర్వ నాయకులు సమావేశం అంటే అర్థం ఏంటి పోనీ చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అయ్యా ప్రజారాజ్యానికి జన ఈ జనసేనకి సంబంధం లేదు నేను రాజకీయాల నుంచి పూర్తిగా విరమించాను అంచేత ప్రజారాజ్యం కార్యకర్తలు దీన్ని సపోర్ట్ చేయాలి చేయొద్దు అనేది మీ వ్యక్తిగత విషయమే తప్ప దీన్ని సపోర్ట్ చేయాల్సిన పని ప్రత్యేకంగా ఏమీ లేదు నాకు జనసేనకి సంబంధం లేదు అని చెప్పి ఏమన్నా ప్రకటన ఇచ్చారా సైలెంట్గా ఉంటున్నారు ఏది కన్వీనియంట్గా పవన్ కళ్యాణ్ ఏదన్నా హిట్ అయితే అందరం హిట్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశం తప్ప హిట్ అవ్వలేదు ఊడిపోయిన ఇంటికేముంది ఇప్పుడు ఆయనకి పెట్టుబడి నష్టం లేదు హిట్ అవ్వపోతే కాలక్షేపానికి పనికి వస్తుంది రాజకీయాలు ఆయనకి మీరు నాకు పవన్ కళ్యాణ్ మీద కోపం లేదు చాలా బాధ ఉంది ఆవేదన ఆవేదన ఉంది ఏమి చెయ్యాలో ఆయనకి తెలియని తనం ఉంది ఎవరి దగ్గర నుంచి అయినా తెలుసుకుందాం అనే ఉత్సాహం లేదని నాకు తెలుసు అనుకుంటాడు నాకు ఒక ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఒక చాలా పెద్ద ఆయన పర్వాలేదు సార్ పేర్లు మాట్లాడవచ్చు పేర్లు వద్దు ఎందుకంటే పేర్లు చెప్పటానికి కూడా నా స్థాయి సరిపోనంత పెద్ద ఆయన ఏ టూ బిగ్ పర్సనాలిటీ ఆయన ఏమన్నారంటే వాళ్ళకి రే రాజకీయం అనవసరం మరి ఏం చెప్తాము ఏ విషయం మనం చెప్దామని అని అనుకున్నా నాకు తెలుసు సార్ అవన్నీ అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతాము అని అన్నాడు పని నా పోటీ వాళ్ళు ఎవరన్నా చెప్తే కనుక అవకాశం ఉంటే చెప్తాను సార్ ఆయన పద్ధతులు బాగాలేదని అన్నా నేను నాకు కనుక్కుంటాను ఉండండి అవునా అన్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితమైన ఒకరు నాకు ఫోన్ చేశారు చేసే రాయుడు గారు పలానా వార్డు చెప్పారు రేపు రాత్రి లేదా ఎల్లుండి మీకు టైం ఫిక్స్ చేస్తాను ఈ మధ్య వచ్చిన సినిమా ఏంటైంది పవన్ కళ్యాణ్ గారుదా చిరంజీవి గారి చిరంజీవి గారిది కాదు పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారిది భీమ్లా నాయక్ భీమా భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ నేను సినిమాలు చూడను భీమ్లా నాయక్ షూటింగ్లో ఉన్నారు ఆయన షూటింగ్ గ్యాప్లో మార్నింగ్ టైం అరేంజ్ చేస్తాను రాత్రి తొమ్మిదింటికి పడుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ మూడున్నర నాలుగింటికి ఎగుస్తారు చాలా ఫ్రెష్గా ఉంటారు అయితే ఆ టైంలో కానీ లేదంటే ఆ భీమ్లా నాయక్ షూటింగ్ ప్లేస్లో కానీ నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తాను ఒక అరగంట మీరు చెప్పాల్సింది చెప్పండి అంటే నేను అన్నాను పవన్ కళ్యాణ్ గారి ఆ ఇల్లు అవన్నీ నాకు తెలియదు కదండి నేను ఎప్పుడు డౌట్ రాలేదు అని అన్న ఒకసారి ఆయన ఒప్పుకున్న తర్వాత మీ ఉంది తెలవటమే ఉంది మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయన కలుపుతారు అది పెద్ద ప్రాబ్లం కాదులేండి నేను ఫోన్ చేస్తాను మీకు నన్నాను ఇది భీమ్లా నాయక్ షూటింగ్ అప్పుడు జరిగిన సంభాషణ ఇవాళ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఇప్పటివరకు మళ్ళీ ఆయన ఫోన్ చేయలే గంటలో ఫోన్ ఆయన చెయ్యాల చేయకపోగా ఒక వారం రోజులు చూసి సరేలే మనం ఒకసారి రిమైండ్ చేద్దామని చేస్తే నా ఫోన్ బ్లాక్ లిస్టులో పెట్టేశారు అదే ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తానన్నా ఆయన నా ఫోన్ని బ్లాక్లో పెట్టేశాడు కుయ్ పెట్టేశారు అని మూగి ఆగిపోవద్దనమాట మనం ఎప్పుడు చేసినాను అది వాళ్ళ వాళ్ళ వ్యవహార శైలి ఇది రాజకీయ లక్షణం కాదుగా కానీ కాదు ఇప్పుడు నాకు ఫోన్ చేసి బిజీగా ఉన్నారు సార్ నేను ట్రై చేశాను ఇంటర్వ్యూ కోసం చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు కుదరదు తర్వాత ఎప్పుడో మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలేండి సార్ ఇక్కడ సందర్భం అవునవు కాదా నాకు తెలియదు కానీ ఇందాక మీ మాటల్లో ముఖ్యమంత్రి కావాలన్న అంశం గురించి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతున్నారు లేదా సామాజిక వర్గాల గురించి ప్రస్తావన తీసుకొస్తున్నాను అని అన్నారన్నారు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించి జి రాజారాం గారితో మొదలు పెడితే గడ్డం రాజారాం గారు నిజామాబాద్ వారితో మొదలు పెడితే దాదాపుకు పది మందికి పైగా కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కుర్చీకి చేరువగా వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు దురంధరులు ఉన్నారు రాజారాం గారు కావచ్చు అనంతుల మదన్మోహన్ గారు కావచ్చు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంఎం పళ్ళమరాజు గారు కావచ్చు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు డి శ్రీనివాస్ గారు కావచ్చు దాసనారాయణరావు గారు కావచ్చు వి హనుమంతరావు గారు కావచ్చు పి శివశంకర్ గారు కావచ్చు దాదాపు పది మంది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు వాళ్ళు కూర్చునేంత వరకు వాళ్ళ పోరాటం ఆగకుండా సాగింది ఇప్పుడు అందరి ఆశలు ఆశయాలు ఆ సామాజిక వర్గంతో పాటు శ్రామిక పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఏవైతే మైనార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా సంఖ్యాపరంగా ఇంత బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి ఆ పీఠం మీద అధిష్ఠిస్తే మిగతా వారికి కూడా అవకాశం వస్తుంది కదా అని ఒక ఆలోచన వాళ్ళకుంది అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద విపక్షాల దాడి ఏ విధంగా ఉందంటే దత్తపుత్రుడని తర్వాత ప్యాకేజీ స్టార్ అని అంటున్నారు దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు బేసికల్గా పాలిటిక్స్ ఈజ్ నాట్ ది కప్ ఆఫ్ టీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆయన సినిమా నటుడు బాగా జనాకర్షణ ఉన్న నటుడు చిరంజీవి గారికి స్వయంగా తమ్ముడు మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన ఆ రంగంలో ఎంత దూరం వెళ్ళినా వెళ్ళగలిగిన స్థాయి ఉంది అది వదిలేసి వేరే ఒక ఫారిన్ పాలిటిక్స్ అనేది ఒక ఫారిన్ సబ్జెక్ట్ ఆ కుటుంబానికి సంబంధించి చిరంజీవి గారు సాధించలేకపోయారు నేను సాధిస్తాను అని చెప్పి నాకు దిగితే అసలు ఫౌండేషన్లోనే ఆలోచన కరెక్ట్గా లేదు రెండు వేల పద్నాలుగులో ఎందుకు పెట్టినట్టు పార్టీ ఎలక్షన్ ముందు ఇఫ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు ముందు ఎలక్షన్ ఎందుకు పెట్టినట్టు తెలుగుదేశాన్ని ఎందుకు సపోర్ట్ చేసినట్టు బేసిక్గా అక్కడ పడిపోయిందా సినిమా నటులు ఉచితంగా ఏ పని చేయరు సబ్బులకి మొహంతో తుడుచుకునే సబ్బు అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా చేస్తారా సబ్బు ఎంత మంచిగా ఉన్నా కూడా చక్కటి వాసన వస్తుంది నురుగు వస్తుంది మురిగిపోద్ది అయినా ఉచితంగా సబ్బు అడ్వర్టైజ్మెంట్ చేస్తారా సబ్బు అడ్వర్టైజ్మెంట్ చేయని సినిమా నట్లు ఒక పార్టీకి ఓటేయండి గెలిపించండి అనే దేశమంతా తిరిగారు అంటే ఆరోపణలు రాకుండా ఎలా ఉంటాయి ఉచితంగా ఎందుకు చేస్తారు వాళ్ళ 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 టైం అంతా కూడా కాల్ షీట్లు లేకనే ఉంటుంది ఎనిమిది గంటలు పనిచేస్తే ఈ ఈ ఫిల్మ్కి ఇంత డబ్బు వస్తుంది అనేది వాళ్ళకి అంచనా ఉంటుంది డబ్బు లేకుండా కాలు తీసి కాలు కూడా వేరు సినిమా నట్లు ఫంక్షన్ పిలిస్తే కూడా ఇప్పుడు ఈ లేడీ ఆర్టిస్టులు ఉన్నారు చీరల దుకాణ చీరల దుకాణానికో లేకపోతే సెల్ ఫోన్ల దుకాణానికో రిపెన్ కట్ చేయడానికి రమ్మంటే ఎంత ఇస్తామని అడుగుతారు ఊరికి అయితే రారుగా అది ఐఫోన్ షోరూమ్ అయినా సరే డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు వచ్చేది అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఎప్పుడు లేనిది ఒక పార్టీని గెలిపించమని లేకపోతే ఒక పార్టీని ఓడించమని దేశం అంతా ఎందుకు తిరుగుతారు హెలికాప్టర్ ఖర్చు ఎవరు పెట్టుకున్నారు చా పవన్ కళ్యాణ్ గారు అయితే హెలికాప్టర్ ఖర్చు పెట్టుకుని ఉండరు కదా తిరగరు ఎందుకు తిరుగుతారు తెలుగుదేశం వాళ్ళైనా ఉండాలి లేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళైనా ఉండాలి లేకపోతే ఇంకొకళ్ళైనా పెట్టుండాలి ఎవరైనా సరే ఎవరైనా పెట్టి ఉండాలి ఆయన సొంత డబ్బు కాదు కదా ఆ మేరకు అది ప్యాకేజే కదా ఇప్పుడు ప్యాకేజీ అంటున్నారంటే అంటే అనే పరిస్థితులను మీరు కల్పించుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కల్పించుకున్నారు ఇప్పుడు ఆ రోజున ఆయన సునామీ స్థాయి ఏ స్థాయిలో ఉంది రెండు వేల పద్నాలుగులో అసలు మామూలుగా లేదు అసలు శ్రీకాంత్ గారిని క్యాండిడేట్ పెడుతున్నాను అంటే గెలిచిపోయినట్టు ఆ రోజున ఒక సునామీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు అవును పవన్ కళ్యాణ్ రాలా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుంటారు సీట్ల గురించి చర్చ జరుగుతుంది నాకు సపోర్ట్ చేయి ఇప్పుడు నువ్వు క్యాండిడేట్లను పెట్టబాక సెటిల్ అయ్యి ఉంది రాజకీయంగా ఏది ఇన్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ రాజకీయం చీలిపోయి ఉంది మళ్ళీ ఇప్పుడు నువ్వు పెట్టి అదంతా చీలికి గందరగోళం చేయొద్దు అని చెప్పుంటారు కదా ఖచ్చితంగా చెప్పు చెప్పుంటారు మరి చేస్తే మీకేంటని ఈయన అడుగుంటాడా ఇప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తా మరి నాకేంటి అని అడి అడుగుంటరా నేనైతే అడుగుతాను నేనైతే అడుగుతాను మీరు కాదు నేనైనా అడుగుతాను ఆయన అడగలేదు ఆ పూట అంటే ఆయన పాలిటిక్స్కి పనికిరాన పనికిరన పనికిరాడు అనేగా ఇంకా దాని గురించి సందేహం అవసరం లేదుగా అప్పటికి నలభై స్థానాలు పోటీ చేయడానికి మేము అభ్యర్థులతో కూడా మాట్లాడుకుంటున్నామని పవన్ కళ్యాణ్ గారు వారి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఆ పేరోలగా ఉందో ఆ పేరోల అంతా కూడా సంసిద్ధులై ఉన్నారట ఇప్పుడు ఏదన్నా కానీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో కనుక ఒక ఇరవై మంది క్యాండిడేట్లని అనౌన్స్ చేస్తుంటే చంద్రబాబు గారు ఏం చేసి ఉండేవారు ఆ ఇరవై ప్లేసుల్లోనూ తెలుగుదేశం క్యాండిడేట్లను పెట్టుండేవారు కాదు ఒక మూడు నాలుగు ఎంపీలను పోటీ చేసి ఈయన అనౌన్స్ చేసి ఉంటే గెలిచి ఉండేవారు చంద్రబాబు గారు పెట్టేవారు కదా ఆయన అవసరం చంద్రబాబు గారు అత్యంత డిఫెన్స్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఆ పూట పూర్తి ఆత్మరక్షణ స్థాయిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచి ఉండకపోతే చంద్రబాబు గారు ఫినిష్ ఇవాళ మహానాయకుడిగా మనం అంతా కీర్తిస్తున్నప్పటికీ జగన్ గారి పరిపాలన నేపథ్యంలో చంద్రబాబు గారి ఇమేజ్ బాగా పెరిగినప్పటికి కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన గెలవకపోతే ఏంటి పరిస్థితి ఆత్మహత్య సదృశ్యం తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తు ఉండి ఉండేది కాదు ఆ పూట కనుక జగన్ నుంచిన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు హలో మిస్టర్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే పెట్టావు నువ్వు పోటీ చేయబాక నేను గెలవాలనుకుంటున్నాను రాజకీయం అంతా కూడా ఇప్పుడు సెటిల్ అయ్యి ఉంది మా ఇద్దరి మధ్య నాకు జగన్కి మేము గెలిచే అవకాశాలు మాకు ఉన్నాయి నువ్వు పోటీ చేయబాక అని ఒక మొక్క చెప్పేసి వచ్చి ఉంటారా నన్ను సపోర్ట్ చేయమని ఈయన అడగకుండా ఆయన సపోర్ట్ చేస్తాడా ఈయన సపోర్ట్ చేసినందుకు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అనేది విషయం తేలకుండా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి ఉంటారా ఆ పూట ఒకవేళ చేసి ఉన్నప్పటికి కూడా ఆ రహస్యమైన మీటింగ్ తప్ప పబ్లిక్లోకి ఏం జరిగిందో తెలియదు కదా తెలియనప్పుడు నువ్వు ప్యాకేజ్ తీసుకున్నామని జనం ఆరోపించడంలో అపార్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా అసలు ఏ దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా సో ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అన్నప్పుడు నేను ప్యాకేజ్ స్టార్ అంటే తిటి తీస్తా తాట తీస్తా నరుకుతా చెప్పు తీసుకు కొడతా అంటే అట్లా యు హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఇన్ పబ్లిక్ లైఫ్ విమర్శిస్తారు మీరు విమర్శించండి వాళ్ళు విమర్శిస్తారు అంతేగాని చెప్పు ఎందుకు తీయాలి ఎందుకు తీయాలి సమాధానం లేక సమాధానం కావాలి చెప్పును తాట తీయటం కాదు కదా శరమం నువ్వు తాట తీస్తావు శరమం ఏం చేసుకుంటారు ఎవరు పనికి వస్తుంది పనికిరాదు కదా అందుకని ఏంటంటే ఆ రోజు నా ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మాట రైటు ఆయన నన్ను రిక్వెస్ట్ చేసిన మాట రైటు ప్రజల క్షేమం దృష్ట్యా సమాజ శ్రేయం శ్రేయస్సు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం దృష్ట్యా నేను వాలంటీర్ చేసి నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేయమని ప్రచారం చేశాను నిజమే ఇది ఏ అంతే తప్ప దీంట్లో ప్యాకేజీ ప్రస్తావన లేదు అని ఒక మాట మీరు చెప్పుంటే ఈ అపార్థలకు తావు ఉండేది కాదు కదా అసలు ఎలరు ఉండేది కాదు కదా కానీ ఎప్పుడైనా చెప్పారా మీ రాజకీయం అంతా మూసిన గుప్పిట ఏ గొంతులేస్తున్నారు చిందులేస్తున్నారు జనసేన కార్యకర్తలు అంటే ఏం చేస్తారు వాళ్ళు అభిమానం అట్లాంటిది ఏ ఈజ్ నాట్ ఎ పొలిటికల్లీ మెచ్యూర్డ్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సార్ మీరు లోగడ ముద్రగడ పద్మనాభం గారు తునిలో వారు గర్జన నిర్వహించారు గర్జన నిర్వహించిన తర్వాత జరిగినటువంటి సంగతులు సంఘటనలు అందరికీ విదితమే ఆ నేపథ్యంలో మీరు కిర్లంపూడి కిరికిరి అనే పుస్తకం కూడా రాశారు ముద్రగడ పద్మనాభం గారిని మీరు ఏ స్థాయికి వారిని తీసుకురావాలో ఆ స్థాయికి తీసుకువస్తూ ఒక పుస్తకం రూపకల్పన చేశారు చాలా నిజాలని తేడతలం చేశారు సరే మీరు చెప్పినవన్నీ వాస్తవాలే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా అర్థమైనాయి బాగా అర్థమైనాయి ఇవేళ ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుందా ఉండదా స్ట్రైట్గా చెప్పాలి అంటే ఏమి ఉండదండి సరే ముద్రగడ పద్మనాభం గారు ఒక మంచి మనిషి మంచి మనిషి అంటే ఇన్ ది సెన్స్ చాలామంది రాజకీయ నాయకుల కంటే ఆనెస్ట్ నాకు దాంట్లో పెద్ద సందేహం ఏమీ లేదు నేను దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఆర్ ఐదు నుంచి నాకు ఆయన పరిచయం ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కావచ్చు ఉత్తర కంచి పోలీస్ స్టేషన్ దగ్గర నిరాహార దీక్ష మొదలు అది తొలి నిరాహార దీక్ష ఆయన రాజకీయ చరిత్రలో అది నిలిచిపోయింది అప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఒక ఆరు నెలలు సంవత్సరం ముందు వరకు కూడా రెండు వేల ఎస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు వరకు కూడా బాగా సన్నిహితంగా నాకు తెలుసు ఆయన ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడటం ఒక జన సమూహానికి ఒక ఉద్యమానికి నాయకత్వం వహించటం అవన్నీ అప్పుడు ఆయన ఏమీ చేయలే ఆయన ఆయన ఫాలోయర్సు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు జరిగి ఎమ్మెల్యేలందరూ గోవానో బెంగళూరు ఎక్కడికో క్యాంప్ వెళ్ళిపోయినప్పుడు ఆయన కేవలం కిరలంపూడిలోనే ఉండిపోయారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన కిరలంపూడి నుంచి కదలనా నన్ను ఎవరు ప్రభావితం చేయలేరు నన్ను ఎవరు కొనలేరు యూ డోంట్ వర్రీ మీ పని మీరు చేసుకోండి నా ఇంట్లో నేను ఉంటాను అని అన్నారు అప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక అసాధారణమైన నిర్ణయం వయసు కూడా చాలా తక్కువ చాలా తక్కువ స్ట్రైట్గా ఉండటమే ఆయనకి తెలిసిన విద్య తప్ప పెద్ద మతలబ్బులు తెలిసే కాదు ఆ వయసులో చెప్పదలుచుకుందా ముక్సూటిగా చెప్పటం అప్పుడు సరే ఉద్యమం అయిపోయింది ఎన్టీ రామారావు గారు రీఇన్స్టేట్ అయ్యారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు వచ్చిన తర్వాత సోదస్తూరితో మొదట పద్మనాభానికి ఒక ఉత్తరం రాశారు ఆయన తమ్ముడు నీలాంటి వజ్ర సంకల్పుడు లైన్ రాగానే చేశారు అద్భుతంగా దాన్ని ఆయన ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు ఇంట్లో హాల్లో హాల్లో కొత్తింట్లో ఇంట్లో ఉండేది కొత్తింట్లో కూడా పెట్టుకున్నారు ఇంట్లో అప్పటికి లేదనుకుంటా కొత్తిల్లి అప్పటికి కొత్తిల్లు వచ్చేసింది అది ఒక అసాధారణమైన నిర్ణయం ఒక అసాధారణమైన పొలిటికల్ పర్సనాలిటీ కింద ఆయన ఆ రోజున ప్రొజెక్ట్ అయ్యారు తర్వాత ఉదయం పేపర్లో ఆయన గురించి సరే నాకు కాకినాడలో ఉన్న రి అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసాను నాకు కాకినాడలో ఉన్న మా ఉదయం రిపోర్టర్కి మాకు అవగాహన మేరకి ఆయన మరింతగా ప్రొజెక్ట్ చేశాం ఆ రోజు ఉదయం పేపర్ అంటే ఒక బుల్లెట్ అవును జనం గుండెలోకి ఏది రాసినా దూసుకుపోయే అంత నిజంగా శతగ్ని నిజంగా ఒక శతగ్ని లాగా దూసుకుపోయేది ఒక మనిషి గురించి నెగిటివ్ రాస్తే వాడి ఫినిష్ ఒక మనిషి గురించి పాజిటివ్ రాస్తే అతను ఎక్కడికో వెళ్ళిపోయేవాడు ఇమేజ్ ఆ విధంగా పద్మనాభం గారిని మేము ప్రొజెక్ట్ చేసాం ఒక గొప్ప పద్మనాభం గారితో పాటు వాస్తవానికి వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రస్థానాన్ని కూడా చాలా అత్యున్నతంగా తీసుకెళ్ళింది ఉదయం రంగా గారిని ప్రొజెక్ట్ చేశాము అట్లాగే పద్మనాభం గారిని కూడా ప్రొజెక్ట్ చేశాం నిజానికి రంగా గారు చనిపోకపోతే పాలిటిక్స్ ఇంకో రకంగా ఉండి సరే అయిపోయింది ఏదో అయిపోయింది పద్మనాభంగారు నేను ప్రొజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ చేసిన తీరుకి కాకినాడ ఇప్పటికీ నన్ను తిడుతుంటారు చాలామంది నువ్వు చెడగొట్టావు ఆయన్ని చక్క చిన్న లీడర్ కింద ఉండేవాడు కేరళం ఫుల్ లీడర్ కింద నువ్వు ఆయన స్టేట్ పర్సనాలిటీని చేసావు నువ్వు చేసిన అపకారం ఎంత అంతా కాదు పద్మనాభానికి కానీ కాపు కమ్యూనిటీకి కానీ సమాజానికి కానీ అందరికీ నా అపకారం చేసావు అని తిడుతుంటారు తెలిసిన ఫ్రెండ్స్ అంతా కాకినాడ కూడా ఇప్పుడు నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నేను చాలా కాలంగా అక్కడ ఉన్నందువల్ల అట్లా పద్మనాభం గారు గురించి నాకు పూర్తిగా తెలుసు ఎంత తెలుసు అంటే ఆయన గురించి ఆయనకు తెలియనంతగా నాకు తెలుసు నేను ఆయనకి చంద్ర చంద్రబాబు మీద జస్టిఫైడ్ కోపం ఉంది గారికి ముద్రగడ గారికి చంద్రబాబు మీద సమర్థించ తగిన కోపం ఉంది జస్టిఫైడ్ అది తప్పు పట్టడానికి కోపం ఉంది ఆ మాటకు వస్తే చంద్రబాబు మీద కోపం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రతి ఒక్కరికి సహేతమైన కారణాలు ఉంటాయి అందరికీ కూడా నాతో సహా అదే అందరికీ కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి చంద్రబాబు మీద నీకు ఎందుకు కోపం అని ఎవరిని అడిగినా కూడా ఒక స్టోరీ వచ్చేస్తుంది బయటికి మీ ఛానల్కి బోల్ అంత కాలక్షేపం ఏ ఆ కోపాన్ని ఎట్లా తీర్చుకోవాలో ఆయనకి తెలియట్లు మౌనంగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో కాపుల శాతం చాలా తక్కువ పత్తిపాడి నియోజకవర్గంలో కాపుల ఓట్ల మీద ఈయన ఎప్పుడు డిపెండ్ అవ్వాల ఎస్సీలు ఎస్టీలు అండ్ మోర్ ఓవర్ బీసీలు వీళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాపులు ఒక పది పదిహేను పర్సెంట్ లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఉంటారేమో మెజారిటీ అంతా కూడా మిగతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు కమ్మారెడ్డి కూడా ఏదన్నా ఒక ఒకటి రెండు పర్సెంట్లు ఉంటే ఉన్నారేమో తెలియదు నాకు సో ఈయన అభిమానులంతా బీసీలు ఈయన అభిమానులంతా ఎస్సీలు ఈయన అభిమానించేది కూడా వాళ్ళనే కాపులకు పెద్ద నో ఎంట్రీ ఆయన మంత్రి అయినప్పుడు కాపులు ఎవరు పనుల మీద నా దగ్గరికి రావద్దని చెప్పి సెక్రటేరియట్లో బోర్డు కూడా పెట్టారు బోర్డు దానికి రికార్డు లేదు ఎవరు ఫోటో తీయలేకపో ఫోటో తీయలేకపోయినా చూసిన వాళ్ళం మంది ఉన్నారు వందలు వేల మంది చలిపారు అన్నమాట ఏంటో పద్మన బంగారు ఇట్లా పెట్టాడు బూర్తి ఎవడో బెటర్ ఉండడు కాపులో గత శ్లేకాస్ట్ కూడా పెట్టుడు అలాగా అంత చిరాక్ ఇనుక కాపులు అంటే సబ్స్క్రైబ్ 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 సబ్ స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు